Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP social media ఏక జోరుగా మరింత హుషారుగా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ చౌకగా దొరికే డేటా కారణంగా సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయింది. ఈ ట్రెండ్ను గమనించే చాలా రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేశాయి. ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య జరిగే సోషల్ మీడియా వార్ను ప్రతిరోజు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పార్టీ ఆ విభాగంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో టీడీపీ సోషల్ మీడియాను విస్తృతంగా వాడింది. ప్రభుత్వంపై విమర్శలే కాకుండా అప్పుడప్పుడు తప్పుడు ప్రచారాలతో జనాల్లోకి వెళ్లింది. ఒక్కోసారి ప్రభుత్వమే అది తప్పుడు ప్రచారం అని వివరణ ఇచ్చుకోవలసి వచ్చేది. మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరించారు. నిజం చెప్పాలంటే మరీ శృతిమించి ఏకంగా హైకోర్టు జడ్జీల మీద కూడా ఇష్టారాజ్యంగా రాతలు రాసి చిక్కులు కొనితెచ్చుకున్నారు. ఏపీలో ఎన్నికలు మరో రెండేళ్లలోపే రాబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా దూసుకుని పోతోంది. జనసేన కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు సీఎం జగన్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం కూడా తాము చేసిన తప్పును తెలుసుకుంది. ఇన్నాళ్లు వైఎస్ జగన్ వైసీపీ మీద అభిమానంతో కొంతమంది సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేశారు. కానీ ఇకపై వారిని సంఘటితం చేసే చర్యలు తీసుకున్నారు. వారం రోజుల క్రితం తాడేపురంలోని ఓ స్టార్ హోటల్లో సోషల్ మీడియా వర్క్షాప్ ను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సద్దల రామకృష్ణారెడ్డి అంతా తానే ఆ వర్క్షాప్ ను నడిపించారు. ఇప్పటి వరకు పార్టీ మీడియా విభాగాన్ని చూస్తున్న సద్దలకే సోషల్ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను బలోపేతం చేయడంతో పాటు ఎలాంటి పోస్టులు పెట్టాలనే విషయం కూడా సద్దల దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్ జగన్ ఇప్పటికే సద్దల నియామకానికి పచ్చ జెండా ఊపినట్లుగా సమాచారం. గతంలో మాదిరిగా ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కేసులో ఇరుక్కోకుండా అందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాల గురించి నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతిపక్షాల నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పార్టీపై ఎలాంటి విమర్శలు వచ్చినా సరైన విధంగా కౌంటర్ చేసేలా చూడనున్నారు. ప్రతి జిల్లాకు ఇప్పటికే కన్వీనర్, కో కన్వీనర్లను నియమించారు. వీరి ఆధ్వర్యంలో జిల్లాలో కూడా వర్క్షాపులు పెట్టి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. వీరందరికీ సజ్జలనే బాసుగా ఉంటారు. ఇకపై సోషల్ మీడియాకు సంబంధించిన ఏ విషయమైనా సజ్జల కనుసరణలోనే జరగనుంది. ఆయన రూపొందించిన నిబంధనలు, లక్ష్యాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాల్సిందేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఇన్నాళ్ళకైనా వైసీపీ సోషల్ మీడియా వింగ్కు ఓ తుది రూపం వచ్చిందని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.